మైనింగ్ మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలతో తెల్లరాయి అక్రమంగా తరలిపోతోంది. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ పరిధిలో 32 ఎకరాల్లో మైకా గనులు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ అనుమతులతో దశాబ్దాలుగా తవ్వకాలు చేపట్టారు. చివరగా 2016 వరకు గుత్తేదారు విద్యాకిరణ్ రెడ్డితో పాటు చెన్నై ప్రాంతానికి చెందిన కొందరు మైకా గని నిర్వహించారు. అప్పట్లో తవ్వకాల్లో వచ్చిన మట్టి తెల్లరాయిని గని సమీపంలో గుట్టలు పోశారు. వీటిపై మైనింగ్ మాఫియా కన్నుపడింది. తెల్లరాయిని తరలించేందుకు వైకాపా నేత శ్యాంప్రసాద్ రెడ్డి అనుచరుడు వెంకటేశ్వరరెడ్డి పోక్లైన్ ఇతర యంత్రాలతో అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న విద్యాకిరణ్ పోలీసులకు ఫోన్ చేసి వారిని అడ్డుకున్నట్లు తెలిపారు. ఎప్పుడైతే మాకు ఉదయం ఒక ఆయన మాకు వెంకటేశ్వర రెడ్డి అని చెప్పి వచ్చాడు. ఆయన ఇట్లా మేమేదో మా పేరునేటి శ్యాంప్రసాద్ రెడ్డి గారి తాలూకా అండి, మేము ఈ మిషనరీ రాత్రి దింపి మేము ఈ మెటీరియల్ అంతా మేము ఇల్లీగల్గా మేము తీసుకుని వెళ్తామని చెప్పి బెదిరించారు. వాళ్ళు చెప్పినట్టుగానే మేము కొంత భయపడ్డాం. కాకపోతే ఏంటంటే మా మీద ఇది ఏంటి కొనుక్కున్నాం, కనుక్కుంటే అది వాళ్ళు చెప్పినట్టుగానే మిషన్ రాత్రికల్లా దింపి వాళ్ళు ఇదైతే ఇల్లీగల్గా మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మేము వచ్చి అడ్డుకున్నామండి. ఎందుకంటే ఇది నా కష్టార్జితం, నేను మైనింగ్ చేసి నా మెటీరియల్ని తీసుకుని నేను లీజ్ హోల్డర్నండి, నా పేపర్లు రెన్యువల్కి మైనింగ్ లీజ్ రెన్యువల్కి ఉన్నది. ఈ సందర్భంలో ఇటువంటి ఇవన్నీ చేసి నన్ను అపఖ్యాతి పాలు చేసి మెటీరియల్ అన్ని నాకు లేనిపోయిన మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇబ్బందులు తలెత్తుతాయి, పైగా నా మీద పెనాల్టీలు వేస్తారు. ఇటువంటి దొంగతనాన్ని నేను ఆపకపోతే నా గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళని ఆపడానికి నేను ఇవాళ ఈ సాహసానికి ఒడిగట్టాల్సి వచ్చింది.